లోగుట్టు పెరుమాళ్ళకెరుక అనే చందమామ కథ చెప్పుకుందాం పూర్వకాలంలో పెరుమాళ్ళు అనే భక్తుడు ఉండేవాడు అతను ఊరు రా తిరిగి దేవుడి మహిమల గురించి కథలు చెబుతూ ఉండడం ప్రజలకు వేదాంతం బోధిస్తూ ఉండడం పనిగా పెట్టుకున్నాడు అతను గొప్ప భక్తుడని అందరూ నమ్మేటందుకు తగినట్టుగా పెరుమాళ్ళు గడ్డం పెంచి కావిగుడ్డలు కట్టుకునేవాడు రుద్రాక్షమాలలు అవి వేసుకునేవాడు అతను ఊరూరా తిరిగి ఉపన్యసించేవాడు అన్నలారా అక్కలారా తల్లులారా తండ్రులారా ఎల్లప్పుడూ సత్యమే పలకండి ఎవళ్లను మోసం చేయకండి పుణ్యకార్యాలు చేసి తరించండి నీ సొమ్ము నా సొమ్ము అనే భేదబుద్ధి పెట్టుకోకండి కర్మ అనగా పనిచేయడమే మనవంతు ఫలం పెరుమాళ్ళకే వదిలివేయండి దాన ధర్మాలు విరివిగా చేయండి ఇదే మానవులకు ముక్తి మార్గం అని ఈ విధంగా పెరుమాళ్ళ స్వామి ఉపన్యాసమిస్తూ ఉండేవాడు విన్నవాళ్లకు వాళ్ళు జలదరించేది ఇక ఈ లోకమెందుకు ఈ సంసారమెందుకు అని వాళ్లకు వైరాగ్యం కలిగేది అందుచేత అనేక మంది వెంటనే ఆయనకు శిష్యులైపోయేవారు శిష్యులు ఎక్కువగా చేరి వాళ్లకు తన మీద బాగా భక్తి కుదిరిన తర్వాత అతను పూజలకు అభిషేకాలకు ఆరాధనలకు డబ్బు తెమ్మనేవాడు ఇలా వసూలైన ధనంతో పిట్టకైనా తెలియకుండా ఒక బరువైన బంగారు విగ్రహం చేయించి దాచుకున్నాడు పెరుమాలు వేసే పై వేషం చూసి శిష్యులంతా స్వామివారు నిజంగా మహానుభావుడు ఈ ప్రపంచంలో ఆయనకు ఏం కావాలి ఇటువంటి సద్గురువు దొరకడం మన పూర్వపుణ్య విశేషం అని వాళ్లలో వాళ్ళు ఆనందించేవారు త్వరలోనే స్వామివారి కీర్తి కుగ్రామాలకు కూడా పాకిపోయింది ఎక్కడ పడితే అక్కడనే ఎంతో మంది ధనవంతులు ఆయన శిష్యులుగా చేరి ముక్తి మార్గం కోసం ఆశ్రయించేవారు అందరూ మా ఇంటికి రండి అంటే మా ఇంటికి రండి అని పోటీలు పడి గురువుగారిని భిక్షకు పిలిచేవారు ఎవ్వల మట్టుకు వాళ్ళకే ముందుగా మోక్ష మార్గం తెలుసుకోవాలని కోరిక ఆ పోటీలో ఏ ఒక్క శిష్యుని కాదనడానికి స్వామి మనసొప్పేది కాదు అయితే అందరి ఇళ్లకు వెళ్ళి శిష్యులందరినీ సంతోష పెట్టడానికి ఆయనకు కాలం చాలేది కాదు అయినా పెరుమాల స్వామి ఎన్నో గ్రామాలు తిరిగారు ఎంతో మంది శిష్యుల దగ్గర వంతుల ప్రకారం భిక్షలు ఆరగించారు వాళ్ళను సంతోషపెట్టి ముక్తి మార్గం చూపించారు చివరకు ఒకనాడు స్వామికి భిక్ష చేయడం పేద శిష్యుని వంతు వచ్చింది స్వామి వారు వస్తానడమే చాలు గిన్నె ముంతా తాకట్టు పెట్టైనా సరే భిక్ష చేయాల్సిందే గాని నా వల్ల కాదు అనడం సిగ్గు చేటు పైగా పాపం చుట్టుకుంటుంది అని ఆ శిష్యుడు అతని భార్య నిశ్చయించుకున్నారు అనుకున్నట్టుగా భిక్ష జరిగింది శిష్య అనేక చోట్ల భిక్ష జరిగింది కానీ నీ మోస్తారుగా ఎవ్వరూ చేయలేకపోయారు కానీ నీవు పేదవాడివని విన్నామే ఇంత చక్కగా ఎలా చేశావో అన్నారు స్వామి దానికి బదులుగా స్వామి అంతా పెరుమాళ్ళకెరుక అని మాత్రం శిష్యుడు జవాబు చెప్పి ఊరుకున్నాడు సరే మనం బోధించిన వేదాంతం వీడికి బాగా తలకెక్కింది అని స్వామి మనస్సులో సంతోషించాడు శిష్య నీ గురుభక్తికి మా ఆత్మ చాలా ఆనందించింది మరి నాలుగు రోజులు ఇక్కడనే ఉండి నిన్ను తరింపజేసి మరీ వెళతాము అని స్వామి సెలవిచ్చారు ఈ పేదవాడి మీదనేమిటి స్వామికి ఇంత అభిమానం కుదరడం ఏమిటి ఇందులో ఏదో విశేషం ఉండి తీరాలి అని ధనవంతులైన తక్కిన శిష్యులందరూ ఆశ్చర్యపోయారు అయితే స్వామి ఇచ్చిన ఆజ్ఞకు ఈ పేద శిష్యుడికి మాత్రం గుండెలో రాయి పడింది మొదటి రోజు భిక్షకే ముంతా మూకుడు తాకట్టు పెట్టవలసి వచ్చే ఇంకా నాలుగు రోజులు ఉంటానంటున్నాడు స్వామి ఏం చేయాలి అనుకున్నాడు పేద శిష్యుడు ధైర్యంతో స్వామి ఆజ్ఞను శిరసా వహించాడు ఉపన్యాసంలో చెప్పిన స్వామివారి బోధలన్నీ ఈ శిష్యునికి బాగా జ్ఞాపకమున్నాయి నీది నాది అనే భేద బుద్ధి పనికిరాదు కర్మానగా చేయడమే మనవంతు ఫలం పెరుమాళ్ళకే వదిలేయండి అని చెప్పిన మాటలు మనస్సులో గుర్తు ఉంచుకున్నాడు పేద శిష్యుని ఇంట్లో పెరుమాళ్ళ స్వామికి నాలుగు రోజులు చాలా గొప్పగా భిక్ష జరిగింది స్వామి శిష్యుని భక్తికి మెచ్చుకొని ఎక్కువగా దీవించాడు అయితే స్వామికి ఏదో సందేహం కలిగినట్టు కనబడేవాడు ప్రతిరోజు నా శిష్యుణ్ణి దగ్గరకు పిలిచి శిష్య నీవు పేదవాడివని విన్నామే ఇంత వైభవంగా ఎలా భిక్ష చేయగలుగుతున్నావు అని ఆశ్చర్యంతో అడిగేవాడు అలా అడిగినప్పుడల్లా శిష్యుడు స్వామి అంతా పెరుమాళ్ళకెరుక అని మాత్రం సమాధానం చెప్పి ఊరుకునేవాడు ఐదు రోజులు అయిన తర్వాత స్వామివారు మరొక గ్రామానికి మకా మారుద్దామని ఏర్పాటు చేసుకున్నారు వెళ్ళే ముందు పేదవాడైన ప్రియ శిష్యుణ్ణి బాగా దీవించి ముక్తి మార్గానికి కావలసిన మర్మాలు అన్నీ చెప్పారు శిష్యుడు మళ్ళీ ఒక్కసారి స్వామి అంతా పెరుమాలకెరుక అని చెప్పి గురువుగారి వద్ద సెలవు తీసుకున్నాడు స్వామివారు కొత్త మకాం చేరుకునే లోపల రహస్యంగా ఒకసారి విగ్రహం తీసి చూసుకున్నాడు చూసేసరికి ఏమున్నది అరవిరిసే బంగారపు విగ్రహము ఐదు తులాలైనా బరువైనా లేదు లోపలంతా గుళ్ళైపోయి ఉంది పెరుమాళ్ళు పేద శిష్యుణ్ణి మనస్సులో తలుచుకొని శిష్య లక్షలాది జనానికి వేదాంతం బోధించాను కానీ నేను తరించే మార్గం కనుక్కోలేకపోయాను ఈనాటికి నువ్వు బయలుదేరి నా కళ్ళకు పట్టిన మాయాపుర తుడిచివేశావోయ్ అని అంటూ కుప్పగా కూలిపోయాడు కథ సమాప్తం మేమే మేకపిల్ల అనే మరో కథ చెప్పుకుందాం అనగనగా ఉఫ్ అని ఒక ఎర్రటి మేక ఉండేది ఆ మేకకు నాలుగు పిల్లలు పుట్టాయి నాలుగు పిల్లలలోనూ మూడు తల్లి పోలిక కడసారిది మాత్రం కారు నలుపు దీనికి మేమే మేకపిల్ల అని పేరు ఈ సంతతిలో మూడు పిల్లలు తల్లి చెప్పిన మాట విని బుద్ధిగా ఉండేవి కానీ మేమే మేకపిల్ల మాత్రం గడుగ్గాయిగా తిరుగుతూ తగని అల్లరి చేస్తూ ఉండేది ఒకరోజున మేకపిల్ల తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా నాకు ఢిల్లీ సుల్తానును చూసి రావాలేనని ఉంది మనిద్దరం కలిసి వెళదాము లే బయలుదేరు అన్నది దానికి తల్లి మేక పాప ఇప్పుడు నాకు చేతి నిండా బోలెడంత పని ఉన్నది అదీగాక ఇంత చిన్నవాళ్ళేమిటి ఢిల్లీ వెళ్ళడమేమిటి సుల్తానుని చూడడం ఏమిటి మీరు పెద్దవాళ్ళైన తరువాత అందరం కలిసి వెళదాములే అని చెప్పింది ఆ అయ్యే వరకు ఎవరు ఆగుతారేమిటి వస్తే ఇప్పుడు రండి లేకపోతే పొండి మీ ఇష్టం ఇదిగో నేను బయలుదేరిపోతున్నాను అని మేమే మేకపిల్ల రోడ్డు మీదికి బయరుగెత్తింది అటువంటి అల్లరి పిల్లలతో చేసేది ఏమిటి సరే అనుభవించు నీ ప్రారబ్ధం నిన్ను కన్నాను కానీ నీ రాతను కనలేదు కదా అనుకుని విచారించింది తల్లి మేక మేమే పిల్ల పాడుకుంటూ గంతులేస్తూ పోతూ ఉండగా దారిలో ఒక ఏరు అడ్డం వచ్చింది ఏరు మేకమ్మను చూసి మేకమ్మ పైన ఎవరో కొమ్మ పడవేసిపోయినారు అది నాకు బరువైపోయి నడవలేకుండా ఉన్నాను దానిని కాస్త తల్లి నీకు పుణ్యం ఉంటుంది అని బతిమాలింది పాపం రమ్మన్నారు తిమ్మన్నా బంతికి కొమ్మలు తినడమే పని అనుకున్నావా నాకు ఢిల్లీకి పోవాలి సుల్తానును చూడాలి ఇప్పుడు నాకు తీరిక లేదు అని చెప్పేసి మే మేక మేకపిల్ల మళ్ళీ పాడుకుంటూ గెంతుకుంటూ వెళ్ళిపోయింది మరికొంతకాలం వెళ్ళేసరికి ఒక మండుతున్న మంట కనబడి మేకమ్మ నేను ఆరిపోతున్నాను అల్లదిగో నీ కాలి దగ్గర ఒక పుల్ల ఉన్నది అది కాస్త ఇలా పడవేసిపో తల్లి నీకు పుణ్యముంటుంది అని బతిమాలింది మరి కొంచెం దూరం పోయేసరికి ఏరుకు చెప్పినట్టుగానే మంటకు కూడా చెప్పివేసి మేకపిల్ల పరిగెత్తిపోయింది మరి కొంచెం దూరం పోయేసరికి ఒక చెట్టు కింద గాలి కనబడింది మేకమ్మ ఈ చెట్టుకి ఎవ్వల్లో ముళ్ళ కంచె కట్టారు అది నా వీపుకు గుచ్చుకుంటున్నది దాన్ని కాస్త లాగి పారేయి తల్లి నీకు పుణ్యం ఉంటుంది అని బతింలాడింది గాలి నీళ్లకు మంటకు చెప్పినట్టుగానే గాలికి కూడా చెప్పేసి మేకపిల్ల పరిగెత్తిపోయింది వెళ్ళి వెళ్ళి మే మే మేకపిల్ల చివరకు ఢిల్లీ సుల్తాన్ కోటను చేరుకున్నది ఆ దారిన పోతూ ఉన్న మనిషిని పిలిచి సుల్తాను ఎక్కడ ఉన్నాడు నేను చూడాలి అని అడిగింది అతను సుల్తాను గారి వంటల సాయబు రా నీకు సుల్తాను కావాలా నేను చూపిస్తాను రా అంటూ పకపక్క నవ్వి మేకపిల్లను వంటింటిలోకి లావుకొని పోయాడు అతను పోయి రాజవేసి పెద్ద డేకీసా నీళ్లు పెట్టి అందులో మేకపిల్లని ఉంచి డేకీసా మూసిపోయాడు పాపం మేకపిల్లకు భయం పట్టుకున్నది నీళ్ల వైపు చూసి నీళ్లు నీళ్లు మీరు కాగబోకండి మీరు కాగారంటే నేను ఉడికి చచ్చిపోతాను అని బతిమాలింది మాకు కష్టం వచ్చినప్పుడు ఆర్చినావా తీర్చినావా మేము కాగేది కాగేదే అని నీళ్లు బుడబుడ కాగడం మొదలెట్టింది అప్పుడు మేకపిల్ల నిప్పు వంక చూసి నిప్పా నిప్పా నువ్వు రాజుకోవద్దు నువ్వు మండావంటే నేను ఒళ్ళు కాలి చచ్చిపోతాను అని బతిమిలాడింది నిప్పు కూడా నీళ్లలాగే చెప్పి మండసాగింది చివరకు మేకపిల్ల గాలితో గాలి గాలి నువ్వు వీచవద్దు నీవు వీచితే నిప్పు మండుతుంది నిప్పు మండితే నీళ్లు కాగుతాయి నీళ్లు కాగితే నేను వల్లు కాలి చచ్చిపోతాను నా మీద దయ తల్చవా అని బతిమాలింది గాలికి మేకపిల్ల మీద జాలి కలిగింది ఇందాక దారిలో నేను నిన్ను సహాయం చేయమని అడిగితే అబ్బో నాకు పని ఉంది అని చెప్పి పరిగెత్తుకుపోయావు ఇప్పుడు నీకే నా సహాయం కావాల్సి వచ్చింది చూసావా పాప ఏ వేలకు ఎవ్వల సహాయం పడుతుందో అందుచేత ప్రపంచంలో ఎవ్వళ్లతోనూ విరోధం పెట్టుకోకూడదు ఇప్పుడైనా ఇంకా బుద్ధి తెచ్చుకొని వీలైనప్పుడల్లా ఒకళ్ళకు ఉపకారం చేయడం నేర్చుకో మిడిసిపడి మాట నిర్లక్ష్యం చెయ్యకు అని అనేక విధాల బోధ చేసి గాలి వీచడం మానివేసింది గాలి కదలకుండా ఉండేసరికి మంట ఆరిపోయింది మంట ఆరిపోయేసరికి నీళ్లు చల్లబడిపోయాయి ఇంతలో వంటల సాయబు వచ్చి మళ్ళీ డేకీసా కిందికి దింపి నీళ్లు ఎంత వెచ్చబడినాయో అని మూత తీసి చూడబోయాడు మూత తీసి తీయడంతోనే మే మే మేకపిల్ల గబీమని డేకిశాల నుంచి దూకి తుర్రుమని ఇంటికి పారిపోయింది జరిగిందంతా తల్లితో చెప్పింది పాపకు గండం తప్పినందుకు గాలిదేవుడి బోధ వల్ల పెంకితనం అనిగి బుద్ధి వచ్చినందుకు తల్లి చాలా సంతోషించింది కథ సమాప్తం శుభం